మీతో మీ ప్రజాప్రతినిధి కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి జమ్మికుంట మండలం ఆవారు జమ్మికుంట గ్రామానికి చెందిన శ్రీరామ్ శ్యామ్ గారితో ఉన్నాం. నమస్కారం సార్. నమస్కారం అండి. 2001లో టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా సేవలు అందించి తదనంతర కాలంలో తెలంగాణ మల్లిదశ ఉద్యమ కాలంలో కాకతీయ యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసిస్తూ కూడా యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థి లోకానికి ముందుండి దారి చూపి అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి మహబూబాబాద్ సంఘటన మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. దాంట్లో ముందుండి రబ్బర్ బుల్లెట్లకు సైతం విరవకుండా అంతేకాకుండా చంద్రబాబు నాయుడు ఆ రోజు తెలంగాణ అంటే పడినటువంటి చంద్రబాబు నాయుడిని అడ్డగించి లాఠీ చార్జ్ దెబ్బలకు భయపడకుండా తదనంతర కార్యక్రమంలో భాగంగా మా ఆ రోజు మంత్రిగా ఉన్నటువంటి పొన్నాల లక్ష్మయ్యకు ఎదురొడ్డి 18 రోజులు జైలు జీవితం గడిపి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జై తెలంగాణ నినాదాన్ని బతికించి మల్లిదశ ఉద్యమ కాలంలో ప్రముఖంగా గుర్తింపు పొంది రాష్ట్ర నాయకత్వాన్ని తన వైపు తిప్పుకొని పూర్తి స్థాయిలో ఉద్యమ కార్యకర్తగా కొనసాగి వారి యొక్క సేవలను ఈ జమ్మికుంట పట్టణం ఖచ్చితంగా పొందవలసినటువంటి అవసరం ఉందనేటువంటి ఉద్దేశంతో జమ్మికుంట మండల ప్రజలు జెడ్పీటీసీ అనేటువంటి పదవిని వారిని కట్టబెట్టి వారి సేవలు పొందాలనేటువంటి ఆకాంక్షతోటి ఈరోజు వారు చిన్నతనంలోనే తక్కువ వయసులోనే జెడ్పీటీసీగా గెలుపొంది ప్రత్యర్థి పార్టీ మీద 7,640 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొంది ఈరోజు ఒక ఉద్యమ నేతగా జమ్మికుంట మండల పట్టణ ప్రజల వాళ్ళందరికీ కూడా అందుబాటులో ఉండి వారి యొక్క రాజకీయ క్రియాశీలకమైనటువంటి రాజకీయ సేవలను పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి విధానాన్ని పూర్తి స్థాయిలో తెలుసుకుందామని చెప్పి ఈరోజు మనం శ్రీరామ్ శ్యామ్ గారి దగ్గరికి వచ్చాం. సార్, మీరు మల్లిదశ ఉద్యమ తెలంగాణ ఉద్యమ కాలంలో ఉద్యమం చేయడం మాత్రమే కాకుండా కాకతీయ యూనివర్సిటీలో డాక్టరేట్ పొంది ఉన్నత విద్యను అభ్యసిస్తూ కూడా రాజకీయ కార్యక్రమాలకు ఏమాత్రం తగ్గకుండా విద్యార్థి లోకాన్ని ముందుండి నడిపిస్తూ అదేవిధంగా మీరు పుట్టినటువంటి గ్రామాన్ని పుట్టినటువంటి మండలాన్ని నియోజకవర్గ పరిధిని ఉన్నటువంటి ప్రజలను కూడా ఏకం చేసి ప్రస్తుతం హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలో మీరు ముందుండి టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకుపోతున్నటువంటి సందర్భం నిజంగా ప్రశంసనీయం సార్. దానికి సంబంధించి మీరు రాజకీయ రంగ ప్రవేశం ఏ విధంగా జరిగింది, మీరు కాకతీయ యూనివర్సిటీకి ఎందుకు వెళ్ళవలసి వచ్చినటువంటి అవసరాన్ని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఆనాడు 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపించిన చంద్రశేఖరరావు గారు విద్యార్థి విభాగం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దానికి మా సీనియర్లు, అప్పుడున్న సీనియర్లు వంశకృష్ణ కానీ, మైసమేందర్ కానీ, మా టీం అంతా యాక్టివ్గా ఉండేది. ఎందుకంటే ప్రధానంగా ఏంటంటే అప్పుడున్న సెంటిమెంట్ ఏంటంటే తెలంగాణ రాష్ట్ర సమితి ఒకవేళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఉద్యోగాలు వస్తాయనే ఉద్దేశం కొద్ది. రెండోది ఏంటంటే ఆంధ్ర దోపిడి మేము చదువుకున్న వ్యక్తులుగా, రెండో ఏంటంటే మా జమ్మికుంట డిగ్రీ కాలేజీ వామపక్షాలకు నిలయం. ఎందుకంటే చాలా గొప్ప గొప్ప నాయకులు, గొప్ప గొప్ప మేధావులు చదువుకున్న నిలయం కాబట్టి ఈ మట్టిలోనే ఉంటుంది ధిక్కార స్వరం అనేది. అదే ఉద్దేశం కొద్దీ 2001 నుంచి మొదలుకుంటే నేటి వరకు కూడా టీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ తెలంగాణ ఉద్యమంలో నావంత స్థాయంగా కాకతీయ జేఈసీ చైర్మన్ కావచ్చు, జేఈసీలో ఉన్న అధికార ప్రతినిధి కావచ్చు, అంటే చాలా నేను విద్యార్థి దశ ఉన్నప్పుడు విద్యార్థి సంఘాలలో ఉన్న ఏదైతే అన్నీ కూడా నేను పనిచేయడం జరిగింది. అంటే మా వాస్తవానికి టౌన్ ప్రెసిడెంట్ స్టార్ట్ అయ్యి తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వెళ్ళడం జరిగింది. అంటే నేను సుమన్తో పనిచేసిన, ఎరళ సింగ్తో పనిచేసిన, తర్వాత చూసుకుంటే బంధురామతో పనిచేసిన, టీఆర్ఎస్ విద్యార్థి విభాగంలో ప్రతి పని కూడా చేయడం జరిగింది. ప్రధానంగా కాకతీయ యూనివర్సిటీ, ఎందుకంటే అప్పుడున్న తెలంగాణ మా కరీంనగర్ జిల్లాలో శాతవాహన యూనివర్సిటీ మాకు లేదు. అప్పుడేంటంటే అప్పుడున్న పరిస్థితుల్లో మొత్తం కూడా ఉత్తర తెలంగాణలో ఏకైక యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ ఉండేది కాబట్టి నేను ఎంఏ పొలిటికల్ సైన్స్ రాసిన తర్వాత నాకు సీటు వచ్చింది. సీటు వచ్చిన తర్వాత అదే సందర్భంలో విద్యార్థి విభాగానికి నేను అక్కడ కాకతీయ యూనివర్సిటీలో నేను వచ్చేసి నేను కేయూ క్యాంపస్ ప్రెసిడెంట్గా చేసిన, తర్వాత ఇన్ఛార్జ్గా పనిచేయడం జరిగింది. 2009లో తెలంగాణ రాష్ట్ర సమితి పీక్ స్టేజ్లో తెలంగాణ వచ్చులో కేసీఆర్ వచ్చులో అనే ఒక ఉద్దేశం కొద్ది ఆనాడు 9 నవంబర్ నాడు కేసీఆర్ గారు మా కాకతీయ యూనివర్సిటీలో పెద్ద సార్తో మీటింగ్ ఏర్పరచడం జరిగింది. దానికి నేను కావచ్చు, మా తెలంగాణలో ఉన్నప్పుడు ఉన్న కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు కావచ్చు, యువకులు కావచ్చు, అప్పుడే మొత్తం తెలంగాణ రాష్ట్రానికి యావత్ జేఏసీ అనేది పురిటి గార్డ్ ఏర్పడేది కాకతీయ యూనివర్సిటీ హ్యుమాన్స్ బిల్డింగ్ని. ఎందుకంటే ఇప్పుడు జేఏసీ మా తర్వాత అనేక జేఏసీలు, అంటే ఉద్యోగ జేఏసీ కావచ్చు, ఆర్టిస్ట్ జేఏసీ కావచ్చు, ఈ జేఏసీ పురుడు పోసిన కంటే కాకతీయ యూనివర్సిటీ హ్యుమాన్స్ బిల్డింగ్ని మాత్రం పురుడుకోవడం జరిగింది. దానికి నేను ప్రారంభ ఉపన్యాసం చేయడం, తర్వాత మా మిగతా మిత్రులందరూ కూడా చేయడం జరిగింది.
కాబట్టి ప్రధానంగా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మేము చాలా చేశాం ఎందుకంటే మైబాదు ఘటన కావచ్చు రాయనగూడెం సంఘటన కావచ్చు పాలకుర్తి ఘటన కావచ్చు కిరణ్ కుమార్ రెడ్డి దాడులు కావచ్చు ఒకటి తీసుకుంటే అసలు మాకు అనిపిస్తుంది అసలు మేమేనా ఇంత పెద్ద ఉద్యమం చేసినానని మాకు అనిపిస్తే కానీ అంటే అప్పుడు మాకు ఏంటంటే మొత్తం కూడా ప్రజాబలము రెండోది ఏంటంటే తెలంగాణ సాధిస్తేనే మా బతుకులు మారుతాయనే ఉద్దేశం కొద్దీ మేము క్రియాశీలంగా పనిచేయడం జరిగింది ఎందుకంటే చాలా చేశాం ఒకానొక సందర్భంలో తెలంగాణ రాష్ట్రం ఇవ్వకుంటే నక్సలైట్లుగా మారదామని ఇచ్చిన స్టేట్మెంట్ నేను ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్ర సమితి మన తెలంగాణ భవన్లో అప్పుడు మలిదశ ఉద్యమ కాలంలో సోనియా గాంధీ అల్టిమేట్ జారీ చేసినాం ఏం చేసినంటే తెలంగాణ రాష్ట్రం అనేది ఇవ్వకుంటే యావత్ ఉత్తర తెలంగాణలో ఉన్న యువకులు మొత్తం కూడా నక్సలైట్లు బాటగా మారుతారని నేను మాత్రమే ఆ రోజు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే చాలా ఇచ్చిన మేము ఎందుకంటే తెలంగాణ అప్పుడు ఆకాంక్ష ఉన్నది ప్రజలు కోరుకుంటున్నారు ఎంతోమంది యువకులు బలిదానాలు అవుతున్నారు దగ్గర అప్పటికీ అప్పుడు మన ముసుగు కర్ణాకర్ అనే ఒక వంగపాడ అబ్బాయి కావచ్చు తర్వాత వెల్దండి సుమన్ కావచ్చు ఎంతోమంది శివాలయం చూసుకుంటే కూడా మాకు చాలా బాగా అనిపించింది ఎందుకంటే కాకతీయ యూనివర్సిటీ నుంచి వెళ్ళి మేము మెస్సాల్లో ఎప్పుడున్నప్పటికీ కూడా ఏదో రకమైన ఘటన అంటే ఎవరో విద్యార్థి చనిపోయిండు ఎవరో యువకుడు చనిపోయిండు అంటే నిత్యం కూడా వరంగల్ టు వరంగల్ ఎంజిఎం నుంచి వెళ్ళి తర్వాత మా యూనివర్సిటీ వరకు ఎన్నోసార్లు మేము చాలామంది యువకుల శవాలయం మోసం మీకు ఇంతెందుకండి ఇప్పుడు మన రాజమండ్రిలో ఒక ఆటో డ్రైవర్ మన పబ్లిక్ వాళ్ళు చనిపోయాడు అట్లా మేము పోతుంటుంటే మా స్పిన్నర్ తను మేమే అప్పుడున్న పోలీసులకు ఇన్ఫర్మేషన్ అంటే అప్పటి తెలంగాణ ఆకాంక్ష అనేది బలంగా ఉండేది కాబట్టి తెలంగాణ ఉద్యమంలో మేము క్రియాశీలక పనిచేయడం ఇప్పుడున్న పరిస్థితులలో మాకు కేసీఆర్ గారు మమ్మల్ని గుర్తించి జమ్మికుంట జిడ్పిటీ చేసినందుకు సార్కు సంతోషం సార్కు చాలా కృతజ్ఞత వండుకుంటూ ఇప్పుడున్న జమ్మికుంట ప్రజలకు నేను ఎంతో కొంత నా వంతు సహకారం సాయం చేస్తున్నాను. కాకతీయ యూనివర్సిటీలో మీరు టీఆర్ఎస్వి ప్రెసిడెంట్ కావచ్చు జేఏసి చైర్మన్ కావచ్చు జేఏసి రాష్ట్ర ప్రతినిధిగా ఉన్నటువంటి సమయంలో యూనివర్సిటీలో మీరు గుర్తించినటువంటి విద్యార్థుల్లో గుర్తించినటువంటి సమస్యలు ఏంటి వాటిని ఏ విధంగా పరిష్కారం చేయడం జరిగింది ఇంకేమైనా యూనివర్సిటీలో ఉన్నటువంటి సమస్యల మీద మీకు ఉన్నటువంటి అవగాహన ఏంటి? అప్పుడున్న సందర్భంలో విద్యార్థి అంటేనే నిత్య సమస్యలే ఫీజులు కావచ్చు మిస్ ఛార్జీలు కావచ్చు తర్వాత రియంబర్స్మెంట్ కావచ్చు అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉండేది కాంగ్రెస్ పార్టీ అధికారంలో నాట్ ఓన్లీ కాకతీయ యూనివర్సిటీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏ విద్యార్థికి సమస్య వచ్చినప్పుడు కూడా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులుగా మేము ముందుండి అదే బిఆల జర్దన్ సార్ సాక్షిగా అనేక పోరాటాలు చేసినాం ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి ఎందుకంటే మేము 2001 నుంచి వెళ్ళి మొదలుకుంటే ఇప్పటి వరకు కూడా మేము ఉద్యమాలలోనే మునిగి తేలుతున్నాం. ఇప్పుడు మేము అనుకుంటున్నాం జెడ్పిటిసి అయినప్పటి కూడా ఫీలింగ్ ఏంటంటే ప్రజెంట్లు కూడా స్టూడెంట్ లీడర్నే ఫీల్ అవుతా అంట ఎందుకంటే ఆ స్థాయి నుంచి వచ్చినా కాబట్టి ఇప్పుడు కూడా నా వే ఆఫ్ టాకింగ్ కావచ్చు నా డ్రెస్ స్టైల్ కావచ్చు అంటే మనం ఎక్కడి నుంచి వచ్చినామో అక్కడి నుంచి ఆలోచిస్తాం కానీ ఇప్పుడు కూడా నేను కూడా జెడ్పిటిసి అనే ఏ మాట కూడా అనుకో ఎందుకంటే మనం వచ్చింది విద్యార్థి సంఘాలు మనం పనిచేసిన విద్యార్థి సంఘాలు మనం ఉన్నది కూడా విద్యార్థి సంఘాలు పనిచేసిన అదే ఫీలింగ్ మాకు కొనసాగుతుంది. ఇప్పటికీ ఈ యూనివర్సిటీ నుంచి మీరు బయటకు వచ్చిన తర్వాత యూనివర్సిటీలో ఉన్నటువంటి సమస్యలు పూర్తి స్థాయిలో మీరు పోరాటం చేసినటువంటి అనుభవం మీకు ఉంది ఇప్పటికీ ఏ విధంగా ఉండుండదని మీరు ఊహిస్తున్నారు యూనివర్సిటీ పరిస్థితి? వాస్తవానికి ఏంటంటే అప్పుడు రిక్రూట్మెంట్ అనేది చాలామంది ఉండేది ఉన్న పరిస్థితులు ఏంటంటే ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో యూనివర్సిటీలు మొత్తం కూడా అంటే చేంజ్ అవుతుంది అంటే మూమెంట్ ఉన్నప్పుడు అప్పుడు చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు ఉండేది ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్త రిక్రూట్మెంట్లో వచ్చిన తర్వాత ఇప్పుడు కోఆర్డినేషన్ చాలా తక్కువ ఉందని నేను భావిస్తున్నాను. మీరు ఇతర రాజకీయ నాయకుల కంటే మీరు ఇప్పుడు భిన్నం ఎందుకంటే మీరు ఒక విద్యార్థి నేతగా ఉన్నారు యూనివర్సిటీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కువ మొత్తంలో యూనివర్సిటీ విద్యను నమ్ముకుని వచ్చినటువంటి వాళ్ళు అక్కడ సమస్యల మీద పోరాటం చేసిండ్రు ఆ విద్యార్థుల లక్ష్యాలు ఏ విధంగా ఉన్నాయో దగ్గర నుంచి చూసినటువంటి అవకాశాలు మీకు లభించినవి ఇప్పుడు విద్యార్థులకు న్యాయ టీఆర్ఎస్ పార్టీ కావచ్చు లేకుంటే టీఆర్ఎస్ గవర్నమెంట్లో న్యాయం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? 100% అండి ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సమితి రెండవసారికి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నియోజకవర్గానికి ఒక రెసిడెన్స్ ఇచ్చారు మైనార్టీ గురుకులు కావచ్చు ఎస్సీ రెసిడెన్షియల్ కావచ్చు తర్వాత తీసుకుంటే అనేక సంక్షేమ పథకాలు ఎందుకు ఒక విద్యార్థికి అంటే ఒక స్టూడెంట్కు 1,20,000 రూపాయలు కేసీఆర్ ప్రభుత్వం కదా ఇచ్చేది మేము మనం చదువుకున్నప్పుడు యూఆర్ఎస్ స్టూడెంట్ నేను కూడా స్టూడెంట్ మనం చదువుకున్నప్పుడు ఎట్లుండేది దొడ్డు అన్న ఉండేది తర్వాత వేరే ఉండే కదా ఇప్పుడు ఏం చేసిండు సన్న బియ్యం పెడుతుండు కేసీఆర్ గారు సన్న బియ్యం పెట్టకుండా 3 పూటల మంచి పౌష్టికారం పెట్టుకుంటారు మేము చూస్తున్నాం కదా నేను చాలాసార్లు కూడా నేను చేసింటే సరే ఈ మధ్య కాలంలో కరోనా వచ్చింది కాబట్టి మేము స్కూల్ లేవు కానీ మేము కొత్తగా జరిపేసిన తర్వాత నేను ప్రతి స్కూల్ విజిట్ చేసిన అక్కడ విద్యార్థి ఒక సమస్యలు తెలుసుకున్నా అక్కడ పోషణ ఎలా ఉంది వంట ఎలా ఉంది ఎడ్యుకేషన్ ఎట్లా ఉంది మౌలిక సదుపాయాలు ఏం కావాలి అవన్నీ కూడా మేము తెలుసుకున్నాం కదా కాబట్టి ఎందుకంటే ప్రతి ఒక్క విద్యార్థి కూడా చాలా ఖుషిగా ఫీల్ అవుతున్నాం మా ఇంట్లో అన్ని సౌకర్యాలు కూడా ఇక్కడ ఉంటున్నాయి పొద్దున పాలిస్తున్నారు మధ్యాహ్నము భోజనం పెడుతున్నారు ఎగ్ ఇస్తున్నారు మటన్ ఇస్తున్నారు చికెన్ ఇస్తున్నారు అట్టిపాలు ఇస్తున్నారు కదా ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి 100% తెలంగాణ వచ్చిన తర్వాత 100% విద్యా విధానం అనేది చాలా వరకు మెరుగుపరుస్తుందని అది 100% దీనికి డౌటే లేదు ఎందుకంటే ఒక్క వ్యక్తికి ఒక స్టూడెంట్కి కదా 1,20,000 రూపాయలు కడుతుందంటే చాలా ఎక్కువ అమౌంట్ కదా అదే ప్రైవేట్ స్కూల్లో వాస్తవానికి ఏంటంటే ప్రైవేట్ స్కూళ్ళ కంటే గవర్నమెంట్ స్కూల్లో నాణ్యమైన విద్య ఉంది 100% ఉంది కాబట్టి దీనిలో ఎలాంటి ఆస్కారమే లేదు ఇక్కడ క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నది ఇక్కడ
ఇక్కడ మనం తెలుసు కదా బీడీ చేయాలి టీటీ చేయాలి తర్వాత మన అన్ని రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి రాసిన తర్వాత మనం రాటు తెలిన తర్వాత ఉద్యోగం వస్తుంది కాబట్టి వాళ్ళ యొక్క అనుభవాలు మొత్తం కూడా టీచర్ అని చెప్తారు కదా టీచర్ అనే వ్యక్తి కూడా నేను ఈ రకంగా నేను కష్టపడ్డా కాబట్టి నా విద్యార్థులను నాకంటే గొప్పగా ఉంటుంది కాబట్టి 100% తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 100% విద్యా విధానం అనేది చాలా మెరుగుపడ్డది విద్యా విధానం మెరుగుపడింది వాస్తవమే కానీ ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా నాట్ ఓన్లీ కేయూ సార్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యూనివర్సిటీలలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరి లక్ష్యాలు ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తే మా తెలంగాణ మాకు వస్తే గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయి మేము అనుకున్నటువంటి లక్ష్యాలు నెరవేర్చుకోగలుగుతాం ఇంటికి పోయి తల్లిదండ్రులకు భారం కాలేమనేటువంటి చనిపోయిన సందర్భాలు ఉన్నాయి తర్వాత ఉద్యోగాలు రావట్లేదని చెప్పి ధర్నాలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి దాని మీద మీ అభిప్రాయం ఏంటి యూనివర్సిటీ విద్యార్థిగా ఓకే అంటే వాస్తవానికి ఏంటంటే తెలంగాణ రాష్ట్ర సమితి వచ్చిన తర్వాత 1,20,000 ఉద్యోగాలు వేసింది ఎందుకంటే మనం కాదు అందరూ కూడా మేధావులు చెప్తున్నారు ఇప్పుడు ఈ ఎన్నికల సందర్భం కాకుండా కూడా మొన్న కూడా అన్ని శాఖలో ఖాళీ చేసి 50,000 ఉద్యోగాలు అయినాయి అంటే దశల వారి ప్రక్రియ ఉద్యోగాలు అనేది కొనసాగుతూనే ఉన్నాయి ఇప్పుడున్న పరిస్థితులలో వాస్తవానికి కొన్ని డిపార్ట్మెంట్లో రిటైర్డ్ అయ్యారు అలా కూడా రిక్రూట్ లేదు కాబట్టి ఏం చేస్తుంటే మొన్న సార్ చెప్పించుకున్నాడు కదా 100% ఏ డిపార్ట్మెంట్లో ఖాళీలో ఉన్నప్పటికీ కూడా వాటిని 100% ఫిల్అప్ చేయాల్సిన బాధ్యత ఉందని మొన్న ఫైనాన్స్ సెక్రటరీ గారికి రిపోర్ట్ పెట్టడం జరిగింది ఫైనాన్స్ సెక్రటరీ ఎక్కడికి వేకెన్సీ మొత్తం కూడా తెప్పించుకున్నాడు కాబట్టి 100% ఈ ఉద్యోగాల నియామకం అనేది తెలంగాణ ప్రభుత్వం పక్కా చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం ఇప్పుడు దుబాయ్ ఎలక్షనే కావచ్చు జిహెచ్ఎంసీ ఎలక్షనే కావచ్చు హుజూర్నగర్ ఎలక్షనే కావచ్చు తర్వాత అక్కడ ఇచ్చినటువంటి 50 ఉద్యోగాలు పడుతున్నాయి నోటిఫికేషన్ ఇస్తున్నాం ఎంక్వైరీ చేస్తున్నాం అనేటువంటి సందర్భమే మళ్ళీ హుజూరాబాద్ నియోజకవర్గ ఎలక్షన్స్కు ముందు జరుగుతున్నది ఇది కూడా మళ్ళీ అట్లే జరిపి దాటేసేటువంటి సందర్భం ఉంటుందా లేకపోతే వాస్తవంగా ఇప్పుడు పడి విద్యార్థుల ఆశలు ఏమన్నా నెరవేర్చేటువంటి అవకాశాలు ఉంటాయి ఇప్పుడు దుబ్బాక ఎన్నికల కోసము హుజూర్నగర్ ఎన్నికల కోసము ఈ ఉద్యోగ నోటిఫికేషన్ కాదు ఎందుకంటే నిరుద్యోగ జీవితాల మీద ఆధారపడుతుంది కాబట్టి 100% ఈ 50,000 ఉద్యోగాలు 100% నిండుతాయి ఇప్పుడు ఈ హుజూరాబాద్ ఎన్నిక అనేది అనివార్యం అవునా కాదా మనం అనుకున్న ఉద్యోగాల కోసమే ఈ మనం అనుకున్న అది దుబ్బాక ఉంది దుబ్బాక అది కూడా డిఫరెంట్ కదా తర్వాత హుజూర్నగర్ ఉంది అదొక డిఫరెంట్ తర్వాత తీసుకున్న నాగార్జున సాగర్ అదొక డిఫరెంట్ ఎన్నిక కదా అంటే అప్పుడు కూడా తీసుకున్నారు ఎందుకంటే ఈ టైంలో మనం మొత్తాన్ని కూడా కరోనా ఉంది ఇప్పుడు 2 ఇయర్స్ నుంచి కరోనా ఉన్నది కాబట్టి అంటే పక్కా ఏం చేస్తున్నట్టు ప్రభుత్వం ఈ నిరుద్యోగులకు మన ఉద్యోగాలు కల్పించాలి నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించాలి వాళ్ళు ఎవరైతే చదువుకున్నారో ఆ చదువు ప్రకారం తప్పకుండా చేయాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది పక్కా ఉద్యోగాలనే పడతాయి వాటికి మించి మనకు వ్యత్యాసం లేదు మనకు పొందడం లేదు ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం కదా డైలీ చూస్తున్నాం పేపర్ చూస్తున్నాం ఏ ఖాళీలు ఉన్నాయో ఎక్కడెక్కడ ఖాళీ అన్నీ కూడా మనం చూస్తున్నాం కాబట్టి ఈ ఎన్నికలకు దానికి సంబంధం ఉండదు పక్కా 50,000 ఉద్యోగాలు ఫిల్ చేయడానికి ప్రభుత్వం సుముఖంగా ఉంది సార్ ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా ఉన్నటువంటి హుజూరాబాద్ ఉప ఎన్నిక గురించి మీ అభిప్రాయం ఏంటి హుజూరాబాద్ ఉప ఎన్నిక ఎప్పుడొచ్చినప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీ గెలవడానికి ఆస్కారం ఉంది కారణం ఏంటంటే కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో 100% టీఆర్ఎస్ గెలవడానికి ఆస్కారం ఉంది అందరూ కూడా అనుకుంటున్నారు ఎందుకంటే కళ్యాణ్ లక్ష్మి కావచ్చు షాదీ ముబారక్ కావచ్చు ఇలా పోల్చుకుంటే తెలంగాణ రాష్ట్రంతో వచ్చినాక ప్రతి ఇంటికి ప్రతి పేదవారు కూడా ఒక సంక్షేమ పరల పోతుంది కాబట్టి 100% టీఆర్ఎస్ గెలవడానికి ఆస్కారం ఉంది ప్రధానంగా ఈరోజు మన పేపర్లు చూసినాం రైతు బంధు పథకం కూడా చాలా గొప్ప బంధు పథకం ఎందుకంటే అట్టడుగు వర్గాలను ఆర్థికంగా అభివృద్ధి సాధించడానికి కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయానికి దళిత జాతి పక్షాన్ని మేము స్వాగతిస్తున్నాం ఈరోజు దళిత వాడలు మొత్తం కూడా పారిశ్రామిక వాడలు కావాలని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే కష్టాలు నష్టాలు చవిచూసాం కాబట్టి దళిత వాడలు ఆర్థికంగా అభివృద్ధి సాధించినంటే నిజమైన బంగారు తెలంగాణ సాధిస్తానని నా వ్యక్తిగతమైన అభిప్రాయం అంబేద్కర్ ఏం చెప్పి మొత్తం కూడా ఈ దేశానికి భౌగోళికమైన స్వతంత్రం వద్దు మాకు ఆర్థికమైన స్వతంత్రం వచ్చినప్పుడే మాకు భారతదేశానికి స్వతంత్రం రావాలని ఆనాడని ఆయన మాట ఎందుకంటే ఆర్థికంగా ఉన్నప్పుడు ఈ వ్యవస్థ మొత్తం కూడా మన గుప్పిట్లో ఉంటుంది కాబట్టి 100% రేపు టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ గెలవడానికి ఆస్కారం ఉంది ఇప్పుడు ఎక్కడ ఉప ఎన్నిక జరిగినా కూడా అక్కడ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఉప ఎన్నిక అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని పట్టించుకునేటువంటి అవకాశం లేనటువంటి సాంప్రదాయాన్ని కేసీఆర్ కొనసాగిస్తూ వస్తున్నారు కాబట్టి హుజూరాబాద్ ఎలక్షన్ ముందు కూడా దళిత బంధు అనే పథకాన్ని ప్రవేశపెట్టి ఎలక్షన్ తర్వాత మళ్ళీ ఇక్కడనే క్లోజ్ అయ్యేటువంటి అవకాశం ఉండదని చెప్పి వస్తున్నటువంటి ప్రతిపక్షాల విమర్శల మీద మీకు సమాధానం ఏంటి అలాంటిది ఆస్కారం ఎందుకంటే హుజూరాబాద్ అనేది పైలట్ ప్రాజెక్ట్కి తీసుకోవడం జరుగుతుంది అంటే ఈ ఎన్నికల కోసం పెట్టింది కాదు గతంలో ఉన్నప్పుడు వాళ్ళ అసెంబ్లీ సెషన్ జరిగినప్పుడే దీనికి డిస్కస్ జరిగిందనే విషయం మనకు తెలుసు కాబట్టి 100% రాష్ట్రంలో ఉన్న దళితులు ఎవరైతే పేద దళితులు ఉంటారో కష్టాల్లోనూ వాళ్ళు కేవలం చెప్తుంది కదా రెక్కలు మాత్రమే వాళ్ళకి ఆస్తినులకు ప్రతి ఒక్కరు కూడా దళిత బంధు పోవడానికి ఆస్కారం ఉంటుంది తప్ప ఒక సంక్షేమాన్ని తీసుకుంటే హుజూరాబాద్కి కాదు కదా అందరికీ చేరుతుంది అంటే 119 నియోజకవర్గాలు కూడా ఈ బంధు మనది దళిత బంధు అనేది తప్పకుండా పోతుంది కాబట్టి దశల వారీగా ఎందుకంటే దశల వారీగా పోవడానికి ఆస్కారం కాబట్టి ఇది పైలట్ ప్రాజెక్టు మాత్రమే దొక్క నేను ఒకటి
ఎందుకు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే కేసీఆర్ గారు ఒక సెంటిమెంట్ జిల్లా కర్నూలు జిల్లానే ఉద్యమానికి ఆయుపట్టు అన్నిటికీ ఆయుపట్టు కాబట్టి ఆయనకు సెంటిమెంట్గా ఫీల్ అవుతుండం చాలామంది ప్రతిపక్షాలు ఏంటంటే హుజరాబాద్ ఎందుకు పెడుతున్నావు హుజరాబాద్ ఎందుకు పెడుతున్నావు అంటే మరి గతంలో కూడా మరి రైతు బంధు పెట్టింది కదా మరి రైతు బంధు పెట్టినప్పుడు మరి దళిత బంధు పెడితే అచ్చే నష్టం ఏంది నేను అడుగుతున్నా నువ్వు హుజరాబాద్లో నువ్వు రైతు బంధు పెట్టినప్పుడు ప్రశ్నించని ఈ ప్రతిపక్ష నాయకులు దళిత బంధు పెట్టినప్పుడు ఎందుకంటే అంటే దళితులను అంత చిన్న చూప దళితులపై అంత వివక్షితనం అంటే దళితులు ఆర్థికంగా ఎదగాలని ఈ ప్రతిపక్షాలు కోరుకుంటే చాలా పార్టీలు ఇక్కడ ఉన్నాయి భారతదేశంలో తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది మనం ఉమ్మడిగా తీసుకుంటే రాజశేఖర రెడ్డి కావచ్చు తర్వాత ఉన్న చంద్రబాబు నాయుడు కావచ్చు ఇంకా చాలామంది ఉన్నారు అలాంటప్పుడు కూడా ఎవరు కూడా దళితులను వాళ్ళ వాడల గురించి చూడని వ్యక్తులు ఈరోజు కేసీఆర్ పెడుతున్న సంక్షేమ పథకాలు ఎందుకు స్వాదిస్తలేరు మీరు చూడుకోండి క్వశ్చన్ వేసిన వాళ్ళకు గతంలో ఇక్కడ రైతు బంధు పెట్టినాం కదా మరి దళిత బంధు పెడితే వచ్చిన నష్టం ఏంది మరి మీరు అప్పుడు అపోజ్ చేయవచ్చు కదా మరి ఆడని పెడుతున్న మరి వేరే పెట్టాలంటే సంక్షేమ పథకాలు అనేది ప్రతి ఒక్కరు కూడా నీదిదో నాదో కాదు ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ దళిత బంధు అనేది వస్తుంది కదా రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఈ ఉప ఎన్నికకు సంబంధించి హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ ఉప ఎన్నిక గెలవడం కోసం లేకుంటే ఓటు బ్యాంకు మీరు కాపాడుకోవడం కోసం ఎక్స్ట్రా సాధించుకోవడం కోసం టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏంటి రొటీన్ అవి కార్యక్రమాలు ఏముంటాయి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అయితే ఏదైతే ఫార్ములా పడుతుందో మేము కూడా ఫార్ములా పడతాం కదా బీజేపీది వాడుతారో మేము పడతాం అంటే ఎవరైనా కానీ ఏ పార్టీ అయినా కానీ నా అభ్యర్థి గెలవాలని కోరుకుంటారు అందులో భాగంగా వారేం చేస్తారో ప్రతి కామనిది అంటే ఇప్పుడు 75 సంవత్సరాల భారతదేశ రాజకీయ చరిత్రలు మొత్తం కూడా ప్రజాస్వామ్యం పుట్టినప్పుడు కూడా ఒక వ్యక్తి ఏం చేస్తాడు నేను గెలవాలని నాకుంటాయి నువ్వు గెలవాలని నీకుంటాయి పార్టీలు మొత్తం కూడా ఎవరి వాళ్ళు గెలవాలనుకుంటే ఎవరైతే ఏ ఫార్మ్ మెయింటైన్ చేస్తారో అందరికి అదే ఫార్మ్ మెయింటైన్ చేస్తారు అంత తప్ప ఇలా కొత్తగా ఉంటుందిలా మొన్నటి వరకు హుజరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అనుచరులు అనేటువంటి ఈటల రాజేందర్ గారి తరపు నుంచి మీరు గెలవాలని చెప్పి చేసినటువంటి కార్యక్రమాలు చేసినటువంటి కష్టం ఇప్పుడు అదే పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఈటల రాజేందర్ మద్దతుగా మీరు పోరాటం చేయడం జరిగింది ఇంతకుముందు సాధారణ ఎన్నికల్లో ఇప్పుడు అదే వ్యక్తి కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి మీ పార్టీలోకి జాయిన్ అయ్యాడు సో ఆయన మీద మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితి ఎన్నికలలో ఇప్పుడు కౌశిక్ రెడ్డి గారు అంటే అప్పుడు అత అడిదిక్కున్నాడు కాబట్టి ఆయన మాకు శత్రువు ఇప్పుడు మా పార్టీకి వచ్చింది కాబట్టి మా మిత్రుడు చెప్తారు కదా కౌటిల్యుడు రాజకీయాల్లో శాశ్వత శత్రువు ఉండడు శాశ్వత మిత్రుడు ఉంటాడు రాజకీయాలు మొత్తం కూడా మారుతూనే ఉంటాడు కాబట్టి 100% కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి అప్పుడు మాకు కాంగ్రెస్ పార్టీలో ఏంటంటే మాకు ప్రత్యర్థి ఆయనకు నాకు వ్యక్తిగతంగా మాకు కక్షలు ఆయనకు మాకు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవు కదా ఆయన వేరే పార్టీలో ఉన్నాడు నేను వేరే పార్టీ నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా ఆయన కాంగ్రెస్ ఉన్నాడు కాబట్టి అప్పుడు మాకు మొత్తం కూడా ప్రతిపక్షంగా ఉంటుంది మా పార్టీలకు వచ్చిండు మా కేసీఆర్ గారు స్వాధించరు కడగప్పిర్రు ఆయనకు ఆయనకు మంచి వ్యక్తి అని ఒక ఎమ్మెల్సీ కట్టగట్టు మన ఇవ్వడం జరిగింది కాబట్టి దానిలో మేమేం మాట్లాడేది ఆస్కారం లేదని అనుకుంటున్నాం హుజరాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇంతవరకు ప్రకటించకపోవడానికి కేసీఆర్ గారు చేస్తున్నటువంటి ఆలోచన ఏంటి టీఆర్ఎస్ పార్టీ పరంగా కేసీఆర్ గారికి మనకంటే ఒక 100 అడుగులు ముందుంటాడు ఆయన సరే ఆయన ఆలోచన విధానం కావచ్చు ఆయన చేసే వర్క్ స్టైల్ కావచ్చు ఆయన తెలుసు ఇక్కడ ఏ అభ్యర్థి పెడుతుందో గెలుస్తుందో ఆయనకు మెంటల్గా ఫిక్స్ అయింది కాబట్టి ఈ ఉప ఎన్నిక రావడం జరుగుతుంది తప్ప చాలామంది ఏమనుకుంటే టీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థి లేడు అభ్యర్థి లేడంటే ఎందుకు అభ్యర్థి లేరు అందరూ అభ్యర్థులు ఉన్నారు ఇప్పుడు టికెట్ ఇస్తాను అంటే ఇప్పుడు నేను జెడ్పీటీస్గా ఉన్నా తర్వాత ఇంకో ఉన్నారు చాలామంది ఉంటారు కదా అంటే ఒక పార్టీకి ఒక అభ్యర్థి లేడనేది శుద్ధ తప్పు మీకు కనబడతలేదు అక్కడ మా టీఆర్ఎస్ పార్టీలో ఎంతమంది నాయకులు ఉన్నారో ప్రతిపక్షులు వెళ్తలేదు వాళ్ళకు చాలామంది ఉద్యమం చేస్తున్నారు దెబ్బలు తిన్నున్నారు జైల్లో వెళ్ళినారు కేసులు వేసుకున్నారు వాళ్ళకి కనబడతారు వాళ్ళకి ఏంటంటే మొత్తం కూడా ఇక్కడ టీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థి కరువు అని వాళ్ళు అనుకుంటారు తప్ప మేము చాలామంది ఉన్నాం మేము అనుకుంటున్నాం మా టీఆర్ఎస్ పార్టీలో మాకు గింత పోవటాన్ని మేమే వ్యక్తిగతంగా ఫీల్ అవుతున్నాం అంతే తప్ప టీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు అనేది శుద్ధ తప్పది ఈ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి సంక్షేమ పథకాలండి ఇప్పుడు సంక్షేమ పథకాలు ఉన్నాయి టీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటేయద్దు నేను జిల్లా పెడుతున్నా టీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటేయద్దు అంటే కేసీఆర్ పరిపాలన నచ్చట్లేదా కేసీఆర్ సంక్షేమ పథకాలు నచ్చలేవా కేసీఆర్ ప్రవేశపెట్టే రైతు బంధు నచ్చలేదా దళిత బంధు నచ్చలేవా ఇట్లా తీసుకుంటే ఒక 40 సంక్షేమ పథకాలున్నాయి కదా ఏ రాష్ట్రంలో కూడా లేవు కదా భారతదేశాన్ని పరిపాలిస్తున్న బీజేపీలు చాలా రాష్ట్రాలే కదా ఆడ కూడా రైతు బంధు లేదు కదా ఆడ కూడా మిషన్ దగ్గర లేదు కదా ఆడ కూడా మిషన్ కాకపోతే లేదు కదా అంటే భారతదేశంలో ఇప్పుడు మా చిన్న రాష్ట్రమైనా కానీ 7 సంవత్సరాల పరిపాలనలో ఎంతో అభివృద్ధి సాధించింది అన్ని రంగాల్లో ఈ రంగం ఆ రంగం కూడా అన్ని రంగాల్లో మన అభివృద్ధి సాధించింది విద్యారంగం తీసుకుందాం వ్యాపారం తీసుకుందాం తర్వాత ఏ రంగాలు తీసుకున్నా కానీ అన్ని రాష్ట్రాల కంటే మనం ముందంజలో ఉన్నాం 7 సంవత్సరాల కింద సాధించదండి ఇంకొక 7 సంవత్సరాలు ఎట్లా ఉంటుంది పక్కాకు 100% అభివృద్ధి సాధించడంలో అన్ని పార్టీల అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్రం ముందుందని నేను 100% నమ్ముతున్నాను హుజరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తున్నటువంటి మీరు ఎంత మేరకు మేజార్టీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇక్కడ 2 అంశాలండి ఇక్కడ కారు కేసీఆర్ ప్రధానంగా చూస్తారు తర్వాత అభ్యర్థిని చూస్తారు
కాబట్టి అభ్యర్థి అనే వ్యక్తి 100% మంచివాడు తీసుకొస్తారు తప్ప మామూలు తీసుకురారు కదా. ఒక ఉద్యమకారుడు కావచ్చు, ఒక విద్యావేత్త కావచ్చు, ఈ సమాజానికి మంచి చేసే వ్యక్తిని కూడా తీసుకొచ్చే ఆస్కారం ఉంది. కాబట్టి 100% వేరే పార్టీల కంటే 100% గెలుపు ధీమం వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే మాకు 99% మేము గ్రామాలు ఇరుగుతున్నాం కదా. టీఆర్ఎస్ పార్టీ అనేది గతంలో ఏ విధంగా ఉందో ఇప్పుడు కూడా అదే రకమైన టెంపో మెయింటైన్ చేస్తుంది. ఇక్కడ అభ్యర్థులు లేరనేది అది అపోహ. రేపో ఎల్లుండో ఎప్పుడో ఎన్నికల ముందు కేసీఆర్ గారు అభ్యర్థి ప్రకటిస్తారు. అభ్యర్థులు ప్రకటించిన తర్వాత ఆ గెలుపోవడం అనేది కూడా ఓటరు నాడి ఓటర్ల సర్లు అనేది పబ్లిక్కు ఒక ఒపీనియన్ కూడా మనకు కనబడుతుంది. కాబట్టి 100% టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలవడానికి ఆస్కారం ఉంది. ఇక్కడ కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమ నేతగా ఉన్నటువంటి శ్యామ్ గారు ఇప్పుడు ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యి జెడ్పీటీసీ జమ్మికుంట మండలం జెడ్పీటీసీగా మీరు ఒక హోదాను కలిగి ఉన్న తర్వాత మరి యూనివర్సిటీలో గుర్తించినటువంటి సమస్యలు విద్యార్థి విభాగం నుంచి బయటకు వచ్చిందని చెప్పి రాజకీయంగా సమయం లేకపోవడం వల్ల వాటి మీద దృష్టి పెట్టేటువంటి అవకాశం లేకపోనా, లేకుంటే టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా కూడా ఆ ఉద్యమ నేపథ్యం మర్చిపోకుండా విద్యార్థి నాయకునిగా మీరు పోయి ఇంకా అక్కడ సమస్యను సాల్వ్ చేసేటువంటి అవకాశం ఏమైనా ఉన్నదా? 100% అండి. ఎందుకంటే మీ విద్యార్థి దశలో ఉన్న విద్యార్థి నాయకులం కాబట్టి విద్యార్థుల సమస్యలు లేదు కాబట్టి మీరు అన్న క్వశ్చన్ బాగుంది. కాకతీయ యూనివర్సిటీలో ఉన్న సమస్యలు నేటి వరకు కూడా మాకు వీసీలు రాలేదని కూడా మేము మా ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు మా మంత్రులకు చెప్పడం జరిగింది. మా ఈసీ మెంబర్లు కూడా మేము కొనసాగించాలని మా బోయిని మన వినోద్ కుమార్ సార్ కదా ఎంపీ గారు చెప్పడం జరిగింది. అంటే మనం విద్యార్థి సమస్యలకు అప్పటికి ఇప్పటికీ మేము నిత్యం కూడా విద్యార్థుల పక్షాన్ని ఉన్నాం. చాలా సమస్యలు ఉన్నప్పుడు కూడా ప్రధానంగా ఏంటంటే తొందరగా సమస్య పరిష్కారం ఏదైతే అది ప్రతిఘటన అధికార పార్టీలు ఉన్నాం కాబట్టి 100% మేము తీసుకుపోతున్నాం. కేసీఆర్ గారు కావచ్చు, లేకుంటే ఉన్న అధికారులు కావచ్చు, లేకుంటే మా మినిస్టర్స్ కాబట్టి తొందరగా స్పందిస్తారు, తొందర పనులు అవుతున్నాయి. అప్పటికిప్పుడు కోల్చు కూడా చాలా డబ్బు అప్పుడు అంటే మామూలు అంటే చాలా టైం పట్టేది. ఎందుకంటే మేము అధికారంలో కాబట్టి మేము చెప్తున్నాం, ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. జమ్మికుంట మండల జెడ్పీటీసీగా ఉండి జమ్మికుంట మండలానికి సంబంధించిన ప్రజలకు సంబంధించినటువంటి వాళ్ళని ఉద్దేశించి కావచ్చు, హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి మీరు ఇస్తున్నటువంటి ఒక మెసేజ్ ఏంటి? ఫస్ట్గా నా జమ్మికుంట ప్రజానీకానికి చేతులెత్తి నమస్కారం తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఈరోజు నన్ను జెడ్పీటీసీగా నిలబెట్టింది టీఆర్ఎస్ పార్టీ, గెలిపించింది పబ్లిక్ కాబట్టి పబ్లిక్ ఎప్పుడంటే నాకు హానర్ గౌరవం. ఎందుకంటే ఈరోజు మరి విద్యార్థి సంఘాలు ఉన్నప్పుడు కూడా నన్ను తీసుకొచ్చి 7000 పైచీలకు మెజార్టీ గెలిపించుకొని జిల్లా పరిషత్ పంపించి ఈ మండలంలో ఉన్న సమస్యలను కూడా మాట్లాడడానికి అవకాశం కల్పించి కాబట్టి నేటి పరిస్థితులు కూడా జమ్మికుంట ప్రజానీకాన్ని మర్చిపోను. ప్రధానంగా అంటే నా వంతు సహాయంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను కొత్తగా గెలిచిన వెంటనే ఇక్కడ మాకు అంకుశపురం గ్రామం ఉంటుంది. అంకుశపురం గ్రామము ఒక 3 ఇయర్స్ బ్యాక్ స్కూల్ మూతబడ్డప్పుడు కూడా అక్కడ సర్పంచ్ గారు, అక్కడ నా ఎంపీటీస్ గారు, అక్కడ నా పబ్లిక్తో మాట్లాడి స్కూల్ ఓపెన్ చేయడం జరిగింది. అంటే నేను గెలిచినప్పటి నుంచి నేటి వరకు కూడా నిత్యం కూడా ప్రజా సమస్యలతో ఉంటూ ప్రజల సమస్యలు తీర్చడానికి నేను ప్రయత్నిస్తున్నా. కొన్ని సమస్యలు నాతోనైతే, కొన్ని సమస్యలు ఇంకోరితోనైతే, కొన్ని సమస్యలు ఇంకోతోనైతే కాబట్టి 100% నేను జమ్మికుంట ప్రజల సమస్యలు తీర్చడానికే నేను పనిచేస్తున్నాను. ఎందుకంటే నాకు వ్యక్తిగతంగా బిజినెస్ ఏం లేవు, నాకు వేరే వ్యాపకారాలు లేవు, వేరే వ్యాపకాలు లేవు కాబట్టి పొద్దున్న లేస్తే మేము జమ్మికుంటకు రావడం, కార్యక్రమాలు చేసుకోవడం, మళ్ళీ నా పనిని చేసుకోవడం జరుగుతుంది తప్ప ఇక్కడ పబ్లిక్ ఏంటంటే మా జమ్మికుంట ప్రజలు బాగా చైతన్యవంతమైన వ్యక్తులు. ఎందుకంటే ఇక్కడ చాలా వరకు కూడా వామపక్ష భావజాలాలు ఉన్న వ్యక్తులు ఉంటారు కాబట్టి ఇక్కడ చాలా వరకు కూడా వాళ్ళు ఐక్యూ నాలెడ్జ్ ఉన్న వ్యక్తులు కాబట్టి వాళ్ళకు ఎప్పుడు ఏం చేయాలో వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి వాళ్ళకైతే నా వరకైతే సాధ్యమైనంత వరకు కూడా నేను వాళ్ళకు ఏదో రకంగా ఉపయోగపడుతున్నా. స్కూల్ కావచ్చు, కాలేజీలు కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, ఏదో ఒక రంగం అయితే నేనైతే చేయడానికైతే సిద్ధంగా ఉన్నా. తెలంగాణ 1969లో తెలంగాణ తొలిదశ ఉద్యమంలో భాగంగా కాకతీయ యూనివర్సిటీ మరియు ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళ యొక్క విద్యార్థి యొక్క పాత్ర అనేది చాలా కీలకంగా ఉద్యమాలు చేయడం జరిగింది. మళ్ళీ దశ ఉద్యమంలో ఇంకా కీలకంగా ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, విద్యార్థి దశ ఉద్యమాలు పెద్ద మొత్తంలో జరగడం జరిగింది. దాంట్లో కాకతీయ యూనివర్సిటీ నుంచి పిహెచ్డీ స్కాలర్గా ఉంటూ లాఠీ దెబ్బలు కానీ రబ్బర్ బుల్లెట్లు కానీ విరవకుండా పూర్తి స్థాయిలో అధికారంలో ఉన్నటువంటి నాయకులకు అడ్డం తిరిగి జై తెలంగాణ నినాదాలు అనిపించినటువంటి పోరాటం చేసినటువంటి ఆ సందర్భం మీరు చేసిండు. అయినా కూడా ఉస్మానియా యూనివర్సిటీకే పెద్దపీటేసి బాలక సుమన్ కావచ్చు, ఆయనకు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చింది, ఎంపీగా అవకాశం ఇచ్చింది. పిడమర్తి రవి, గ్యాదర్ కిషోర్ లాంటి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు మాత్రమే రాజకీయపరమైనటువంటి అవకాశాలు కల్పించిండు. అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీని పక్కన పెట్టడం అనేది జరిగినటువంటి అపవాదాలు చాలా ఉన్నాయి. ఇప్పటి వరకు మనం జరుగుతున్న చూస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అట్లాంటి దాంట్లో కాకతీయ యూనివర్సిటీకి న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈవెన్ కేసీఆర్ గారు దాని విద్యార్థి ఉద్యమ నేతగా ఉన్నటువంటి కేసీఆర్ తోటి కానీ లేకపోతే జయశంకర్ గారితో కానీ కలిసి ఉద్యమం చేసినటువంటి చరిత్ర మీకున్నది, అది ఆల్రెడీ అందరికీ తెలుసు.
దాంట్లో ఒక ఉద్యమ నేత కావాలని అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీకు హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక ఎమ్మెల్యే టికెట్ కనుక మీరు ఇచ్చినట్టయితే మీరు ఏమని అభ్యర్థిస్తారు ఓటు హక్కు? ఇప్పుడు ఇలా చిన్న విషయం ఏంటంటే, కాకతీయ యూనివర్సిటీకి అనేది పదవులు రాలేని అపవాదం అవసరం లేదండి, మాకు అవకాశాలు రాలేంతే. ఇప్పుడు ఉన్న ఏకైక మన అంటే వికలాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు వాసిరెడ్డి గారికి ఒక అవకాశం వచ్చింది. ఇప్పుడు నేనున్నా, నేను నాకు మధ్యనగర్ జడ్పిటీస్ వచ్చింది, మా సైదిరెడ్డి ఉన్నాడు హుజూర్నగర్ జడ్పిటీస్ వచ్చింది. ఇలా అపవాదం అనేది ఎలాంటి ఆస్కారం లేదు, వాళ్ళకి అవకాశాలు వచ్చినాయి. ఇప్పుడు మా గ్యాదర్ కిషోర్ కావచ్చు, పిడమర్తిరావు కావచ్చు, ఎర్రల శ్రీనివాస్ కావచ్చు, వాళ్ళకి అవకాశాలు వచ్చినాయి. మాకు అవకాశం రాలేంత ఇలా అపవాదన కార్యక్రమం ఏదీ లేదు. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ ఎవరికి ఇచ్చినా కానీ మేము కట్టుబడి ఉంటాం. వీళ్ళకి పనిచేయంటే వీళ్ళకి పనిచేస్తాం, వాళ్ళకి పనిచేయంటే వాళ్ళకి పనిచేస్తాం. కాబట్టి ఈ ఉప ఎన్నికలు మీరు అడిగితే ఉప ఎన్నిక కోరు కదా, ఉప ఎన్నికలు టికెట్ ఎవరికి ఇచ్చినా కానీ మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు మీరేమంటారు కాకతీయ యూనివర్సిటీకి తక్కువ ఇస్తే, మా కాకతీయ యూనివర్సిటీకి ఇచ్చినా కానీ ఇబ్బంది ఏం లేదు కదా అని నేను అనుకుంటున్నాను. అంటే ఓకే, మీ పార్టీ మీరు మీ సొంత ఒపీనియన్ ఇట్లా చెప్పి ఓకే భావన ఉంది, కానీ ఉస్మా మీరు మీరు కూడా చూసినట్టయితే ఒక విద్యార్థి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా కాకుండా ఒక ఉద్యమ నేతగా చూసినట్టయితే ఉస్మానియా యూనివర్సిటీలోనే ఎక్కువ మొత్తంలో రాజకీయపరమైనటువంటి పదవులు కావచ్చు, అవకాశాలు కావచ్చు వాళ్ళకే వచ్చింది. కాకతీయ యూనివర్సిటీని ఇప్పటి వరకు ఉద్యమం చేసినటువంటి వాళ్ళకి ఎవరికి అవకాశం రాలేదు. దాంట్లో ముందు వరుసలో లాఠీ దెబ్బల విషయంలో కావచ్చు, ఉద్యమం చేసే విషయంలో కావచ్చు, ముందుండి పోరాటం చేసినటువంటి మీరు కేసీఆర్ దృష్టిలో, జయశంకర్ గారి దృష్టిలో ఉన్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళకు కూడా అలాంటి అవకాశం వచ్చింది కాబట్టి అలాంటి అవకాశం ఉప ఎన్నిక నాట్ ఓన్లీ ఉప ఎన్నిక, ఇప్పుడు అలాంటి అవకాశం మీకు ఎక్కడ ఇచ్చినా కూడా ఈ ఉప ఎన్నిక విషయంలోనే కాకుండా ఎప్పుడైనా కేసీఆర్ దృష్టిలో మీరు ఉన్నారనేటువంటి విషయం అందరికీ తెలిసి అర్థమైపోతుంది. కానీ దాన్ని అవకాశంగా తీసుకున్న అంటే ఇక ఒక మంచి ఉద్యమ నేత ఉంటే బాగుంటుంది, ఒక విద్యార్థి ఒక పిహెచ్డీ స్కాలర్ చేసినటువంటి ఒక ఉద్యమ నేత ఉంటే ప్రజలకు అందుబాటులో ఉండే సమస్యలు తెలుసుకుని విద్యార్థి దశలో ఉన్నప్పుడే యూనివర్సిటీలో ఉన్నటువంటి సమస్యల మీద పోరాటం చేసినటువంటి శ్యామ్ గారు ఆ జమ్మికుంట మండల ప్రజలకి అందుబాటులో ఉండాలని మీకు ఏ విధంగా అయితే అవకాశం ఇచ్చిండో అదే విధమైనటువంటి అవకాశాన్ని ఇక్కడ మీరు చేస్తున్నటువంటి రాజకీయపరమైనటువంటి కార్యక్రమాలు కానీ రాజకీయపరమైనటువంటి సేవ విషయంలో కానీ కేసీఆర్ గారి దృష్టిలో మీరు పడి మీకు ఒక అవకాశం ఇచ్చినట్టయితే, ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ మీకు అవకాశం ఇచ్చినట్టయితే మీరు దాన్ని ఏ విధంగా స్వీకరిస్తారు? తప్పకుండా నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతాను. ఎందుకంటే పెద్దసార్ లాంటి వాళ్ళు ఒక ఉద్యమ నేతకు అతని మదిలో నాలాంటి వాళ్ళు ఉండి నేనుండి నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా ఎంపీ టికెట్ ఇచ్చినా తప్పకుండా మేము సిరిసా వేయించి సార్ చెప్పిన పని చేయడానికి సిద్ధంగా ఉంటాం. ఎందుకంటే ఆనాటి నుండి ఈనాటి వరకు 2001 నుంచి వెళ్ళి నేటి వరకు కూడా టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నాం. నష్టాలైనా కష్టాలైనా కన్నీళ్ళైనా ఇదే పార్టీలో మేము దిగమింగుకుంటూ ఇప్పుడు కూడా మేము కొనసాగుతున్నాం. సరే టికెట్ ఎవరికి ఇచ్చినా కానీ హ్యాపీ, మీరు చెప్పినట్టు ఎంపీ టికెట్ ఇచ్చినా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా కానీ చాలా గొప్పగా ఫీల్ అవుతాం కదా. ఒక అధికార పార్టీ ఉండి తర్వాత ఇన్ని సంక్షేమ పథకాలు ఏర్పాటు చేసి అంతలాంటి పెద్ద సార్ మామూలు గుర్తించి టికెట్ ఇస్తుంటే ఎవరు కాదంటారు? నా ప్లేస్లో ఎవరున్నా కానీ హ్యాపీగా ఫీల్ కావాల్సిన అవసరం, ఎందుకంటే వందల కోట్ల ఉన్న వాళ్ళు కూడా రాజకీయంగా వాళ్ళకు అవకాశాలు వస్తలేదు. కాబట్టి మాలాంటి చిన్న వాళ్ళకి ఇస్తే కూడా చాలామంది ఖుషి అవుతాం కదా. అంటే మాలాంటి చిన్న వ్యక్తులు మా మీ విద్యార్థి సంఘాలు పనిచేసినప్పుడు గుర్తించిండు సారు గుర్తించిండు, చాలామందికి ఇచ్చిండు కాబట్టి వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళు ఎట్లా హ్యాపీగా ఫీల్ అవుతారు నేను కూడా అదే రకంగా హ్యాపీగా ఫీల్ అవుతా. తప్పకుండా ఏదో ఒక రోజు కూడా మాకు కూడా టీఆర్ఎస్ పార్టీలో మంచి భవిష్యత్తు అంటే నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. ఎందుకంటే మనిషి ఆశాజీవి కదా, ఏదో ఒక రోజు ఏదో ఒక మంచి పదవులు వేస్తాయని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. రాజకీయాలు చేసే దేనికోసం? సర్పంచ్ ఎంపీటీస్ కావాలి, ఎంపీటీసీ జడ్పీటీస్ కావాలంటే ఒక మనిషి ఆశాజీవి కాబట్టి ఈ ఆశ అనేది ఏదో రకంగా నెరవేర్చడానికి ఆస్కారం ఉంటుంది. అది కూడా కేసీఆర్ గారు దయ ఉంటే తప్ప ఎలాంటి ఆస్కారం ఉండదు. చూశారు కదండి, చిన్న వయసులోనే టీఆర్ఎస్ కార్యకర్తగా మొదలుపెట్టినటువంటి శ్యామ్ గారి ప్రస్థానం క్రమక్రమంగా టీఆర్ఎస్ పార్టీలో ఎదుగుతూ జడ్పీటీసీ అనేటువంటి ఒక స్థాయిని అందుకోవడం జరిగింది. ఇదే విధానం మునుముందు కూడా ఒక ఎమ్మెల్యే స్థాయి కానీ ఎంపీ స్థాయి వరకు కూడా పార్టీలో అభివృద్ధి దినదినం అభివృద్ధి చెందాలని వారి యొక్క పోరాట స్ఫూర్తి ప్రజలకు అందించేటువంటి సేవా భావాన్ని ఇంకా పూర్తి స్థాయిలో ప్రతి గడప గడపకు చేరవేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం సార్. థ్యాంక్ యూ సార్.